నమస్కారం, శ్రీ సత్య న్యూస్కి స్వాగతం. నేను నారాయణ రెడ్డి. వైద్య సహాయం కోసం ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే ప్రతి రోగికి సక్రమైన వైద్య సహాయం అందించాల్సిన బాధ్యత వైద్యులు సిబ్బందిపై ఉందని, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ తమీం అన్సారియా హెచ్చరించారు. మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలను సబ్ కలెక్టర్ రాహుల్ మీనాతో కలిసి కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యశాలలోని వివిధ విభాగాలను కలెక్టర్ అన్సారియా నిశితంగా పరిశీలించారు. మార్కాపురం వైద్యశాల నుండి ఒంగోలు రిమ్స్ కు రిఫర్ చేస్తున్న రోగుల వివరాలు తెలిసే రిజిస్టర్ను పరిశీలించారు. గైనిక్ వార్డులోని రికార్డులను పరిశీలించారు. ఇన్ పేషెంట్ల వివరాలు నమోదు చేసే రిజిస్టర్లో సిబ్బంది హాజరుకు సంబంధించిన వివరాలను పరిశీలించారు. రోగుల కోసం అందించే ఆహార నాణ్యతను తనిఖీ చేశారు. వంటగదిలోని వివిధ వస్తువులను పరిశీలించారు. ప్రభుత్వ వైద్యశాలలో వైద్యుల హాజరు, రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, ఆహార నాణ్యతను నిశితంగా పరిశీలించినట్లు కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. వీధుల్లో ఉండే డాక్టర్ల వివరాలు తెలిసేలా బోర్డు ఏర్పాటు చేయాలని వైద్య అధికారులను ఆదేశించామన్నారు. ఇన్ పేషెంట్లకు ఇచ్చే డైట్ చార్ట్ బహిరంగంగా పెట్టాలని ఆదేశించామన్నారు. వైద్యశాల నుంచి అవసరమైతే తప్ప చిన్న చిన్న కారణాలతో ఒంగోలు రిమ్స్ కు రిఫర్ చేయవద్దని ఆదేశించడం జరిగిందన్నారు. వైద్యశాలలో అన్ని సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించామన్నారు. డ్యూటీ సమయంలో వైద్యులందరూ తప్పకుండా అందుబాటులో ఉండాలని తెలిపారు. నాణ్యమైన సేవలు అందించేలా వైద్యులు పనిచేయాలని ఆకస్మిక తనిఖీలు నిరంతరం చేస్తుంటామన్నారు. కలెక్టర్ వెంట వైద్యాధికారులు పాల్గొన్నారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మార్కాపూర్కు సడన్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇన్స్పెక్షన్ టైంలో ఇక్కడ డాక్టర్స్ ప్రెసెన్స్, తర్వాత ఇక్కడ ఉన్న బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, ఇక్కడ అందిస్తున్న పేషెంట్స్కి అందిస్తున్న మెడికల్ సర్వీసెస్ గురించి, అదేవిధంగా వారికి ఇస్తున్న భోజనం క్వాలిటీ గురించి స్పెసిఫిక్గా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఉన్న డాక్టర్స్ కంటే ఇక్కడ ఒక చార్ట్ లాగా పెట్టి దాంట్లో ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు, వారి ఫోటోతో పాటు వారి పేరు, వారి ఫోన్ నంబరు ఇక్కడ పేషెంట్స్ ఐడెంటిఫికేషన్ కోసము ఇక్కడ పెట్టమని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ డాక్టర్స్, ఇక్కడ ఉన్న పేషెంట్స్, ఇన్ పేషెంట్స్ ఎవరెవరు ఉన్నారో వారందరూ కూడా ఇస్తున్న ఫుడ్ ఇక్కడ చార్ట్ అయితే పాటించడం లేదు. డైట్ చార్ట్, వీక్లీ డైట్ చార్ట్ అనేది ఇక్కడ పెట్టమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు ఈరోజు మీకోసం ప్రోగ్రాంలో కూడా ఇంకా నేను ఇన్స్పెక్షన్కి వెళ్తున్నప్పుడు ప్రజల నుంచి, విలేజెస్ నుంచి ఎక్కువ చెప్పిన ఒక కంప్లైంట్ అయితే ఈ హాస్పిటల్ నుంచి రెఫరల్స్ ఎక్కువ ఉంది అని చెప్పడం జరిగింది.
సో నేను కూడా ఒక రెండు వార్డ్స్ ఇది చూశాను, పీడియాట్రిక్ వార్డ్ నుంచి రెఫరల్ రిజిస్టర్స్ చూశాను స్పెసిఫిక్గా, అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్స్ రెఫరల్స్ అది కూడా చూసాము. లాస్ట్ మంత్ చూసినప్పుడు ఒక 33 కేసెస్ రెఫర్ చేయడం జరిగింది రిమ్స్ హాస్పిటల్ ఒంగోలుకు. సో దాంటిని అవసరం ఉన్నప్పుడు మాత్రమే డాక్టర్స్ వారు మెడికల్ పరంగా ఎమర్జెన్సీ కేసెస్ మనం ఇక్కడ అస్సలు అటెండ్ చేయలేము అటువంటి కేసెస్ని మాత్రమే రిమ్స్ హాస్పిటల్ ఒంగోలుకు రెఫర్ చేయాలి, మిగతా కేసెస్కి ఇక్కడ ఉన్న ఇక్కడ అన్ని జీజీహెచ్ కాబట్టి ఫెసిలిటీస్ ఉన్నాయి ఉన్నదానికి ఇక్కడే చేయాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది సూపరింటెండెంట్ గారుకు. ఇక్కడ నుంచి రిమ్స్ హాస్పిటల్కి అక్కడ ఒంగోలు రావాలంటే కనీసం 3 అవర్స్ పడుతుంది. సో ఇక్కడ ఇక్కడ అందుకే ఇక్కడ ఉన్న హాస్పిటల్లో ఇక్కడ ప్రొవైడ్ చేసిన సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో స్పెసిఫిక్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, డాక్టర్స్ అయితే తప్పకుండా ఉండాలి, వారికి ఇచ్చిన టైంలో డ్యూటీ అవర్స్లో ఇక్కడ ఉండాలి. అందుకే ఇక్కడ ఉన్న స్టాఫ్స్కి ఒక జాబ్ చార్ట్ పెట్టమని చెప్తున్నాము. అది ఎన్షోర్ దట్ ఆ చార్ట్ ఉంటుంది. సో ఏ డాక్టర్స్ ఏ టైంలో ఉండాలి, ఎవరది డాక్టర్ ఫోటోతో పాటు ఇక్కడ ఉంటుంది. సో ఎక్కడికైనా ఇక్కడ డాక్టర్ ఆబ్సెంట్ అయితే వీ విల్ పుట్ వన్ కంప్లైంట్ నెంబర్ ఆల్సో, యూ క్యాన్ కంప్లైంట్ డైరెక్ట్లీ దట్ వీ విల్ ఎన్షోర్. సో ఇక్కడైతే డాక్టర్స్ తప్పకుండా ఉండాలి, వచ్చిన పేషెంట్స్ ఎవరైతే వాళ్ళకు సరైన మెడికల్ సర్వీసెస్ అనేది ఇవ్వాలి, దట్ వీ విల్ ఎన్షోర్. ఇది ఫస్ట్ టైం ఇప్పుడు మెసేజ్ చేస్తాము, కంటిన్యూస్గా మనం ఫాలోఅప్ చేసుకుంటాము. ఇక్కడ మన సబ్ కలెక్టర్ గారు కూడా ఉన్నారు, ఇక్కడ ఉన్న మెడికల్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ సడన్గా ఇన్స్పెక్షన్స్ ఇప్పుడైతే డే టైంలో వచ్చాము, ఇంకా నైట్లో కూడా స్పెసిఫిక్గా నైట్లో ఇన్ జనరల్ ఎక్కడ చూసినా కూడా నైట్లో డాక్టర్స్ ఉండరు అనేది ఒక కంప్లైంట్స్ ఉంటుంది. సో నైట్లో కూడా మనము ఇక్కడ సడన్ ఇన్స్పెక్షన్ చేయడానికి మనము ప్లాన్ చేసుకుంటాము. అన్ని చర్యలు వీ విల్ టేకప్, అంటే ఇక్కడ డాక్టర్స్ ఉండి పేషెంట్స్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇవ్వకుండా సర్వీస్ అనేది ఇవ్వాలి, అది ఒక్కటి మాత్రమే, అది క్వాలిటీ సర్వీసెస్. ఎటువంటి వివాదాలకు తావు లేకుండా కూటమి పార్టీల నాయకులందరూ ఐకమత్యంగా కలిసి పనిచేయాలని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి సూచించారు. తాళ్ళూరు మండలం తూర్పు గంగవరానికి చెందిన పలువురు తెదేప నాయకులు ఒంగోలులోని ఎంపీ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ మాగుంటను గజమాలతో ఘనంగా సత్కరించి అభినందించారు. అనంతరం గ్రామంలో సమస్యల గురించి నాయకులందరితో కలిసి చర్చించారు. గ్రామాభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందజేస్తానని ఎంపీ మాగుంట చెప్పారు. పంతాలు పట్టింపులకు పోకుండా అవగాహనతో పనిచేయాలని ఎంపీ సూచించారు. మండల తెలుగుదేశం ప్రధాన నాయకుడు ఐ రమణారెడ్డి కూడా ఎంపీని కలిశారు. తూర్పు గంగవరం తెదేప అధ్యక్షుడు రామలక్ష్మయ్య, పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని దర్శి టీడీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. నగర పంచాయతీ కౌన్సిలర్ విసి రెడ్డి, నియోజకవర్గ తెలుగు యువత అధికార ప్రతినిధి గుర్రం బాలకృష్ణ తదితరులు పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. పేదలకు నాణ్యమైన సరుకులను అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని, అందులో భాగంగా నగరంలోనే రైతు బజార్లో 2 రకాల బియ్యంతో పాటు కందిపప్పును ఈ నెల 11వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ తెలిపారు. నగరంలోనే రైతు బజార్లను పరిశీలించి కొత్తపట్నం బస్టాండ్లోనే రైతు బజార్ వద్ద మీడియాతో మాట్లాడారు. నగరంలో 3 ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో 3 రైతు బజార్లు ఉన్నాయన్నారు. మొత్తం 173 షాపులు అందుబాటులో ఉండగా అందులో 103 షాపులు వినియోగంలో ఉన్నాయని, మిగిలిన షాపులు త్వరలో వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు. 3 ప్రాంతాల్లో రైతు బజార్లలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని, వాటిని మార్కెటింగ్ అధికారుల ద్వారా సత్వరం పరిష్కారం చేస్తామని అన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఆదేశాల మేరకు రైస్ మిల్లర్స్, డాల్ మిల్లర్స్ ఓనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుందని, అందులో 49 రూపాయలకు కిలో ఒక రకం బియ్యం,
48 రూపాయలకు మరో రకం 160 రూపాయలకు కందిపప్పు అందించే విధంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ నెల 11వ తేదీ నుంచి రైతు బజార్లలో అమ్మకాలు ప్రారంభిస్తామని తెలిపారు. జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ వెంట మున్సిపల్ కమిషనర్ జస్వంతరావు, మార్కెటింగ్ శాఖ ఏడీ ఉపేంద్ర కుమార్, సివిల్ సప్లైస్ డిఎస్ఓ ఉదయ్ భాస్కర్, పౌర సరఫరాల సంస్థ మేనేజర్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, అట్లాగే గౌరవ మంత్రివర్యులు, పౌర సరఫరాల శాఖ వారు నిన్న మొన్న జారీ చేసిన ఆదేశాల మేరకు మనము కందిపప్పు, తర్వాత ఫైన్డ్ క్వాలిటీ రైసు, అట్లాగే నార్మల్ క్వాలిటీ రైసు మరి మనము ఈ రైతు బజార్లో అమ్మడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నాము. అమ్మకాలు మరి మనకి సరసమైన ధరల్లో మనకి 11వ తేదీ నుంచి మనకి అందుబాటులోకి వస్తాయండి. సో దానికి ముందుగా ప్రిపరేటరీ యాక్టివిటీ కింద మనము సంసిద్ధత కార్యక్రమం కింద ఎక్కడెక్కడ ఏవేవి ఎలాంటి ఇష్యూలు ఉన్నాయి రైతు బజార్లు అనేది దానికోసం మరి ఈరోజు ఈ 3 రైతు బజార్లను కూడా సందర్శించడం జరిగింది. మరి నాతో పాటు మరి ఏడీ మార్కెటింగ్ శాఖ వారు, మేమంతా విజిట్ చేశాము. కొన్ని దగ్గర టాయిలెట్స్ కొంత నీడ్ ఉందని చెప్పడం జరిగింది ఒక దగ్గర, ఇంకొక దగ్గర డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ఉందని చెప్పడం జరిగింది, ఇంకొక దగ్గర చిన్న చిన్న ఇష్యూస్, క్లీనింగ్ ఇష్యూస్ ఉన్నాయి. అట్లాగే ఈ ప్రాంగణంలో మున్సిపాలిటీకి సంబంధించిన కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి, అవి కూడా అన్యూటిలైజ్డ్గా ఉండడం జరిగింది. దాని మీద కూడా చర్యలు తీసుకుంటాము. అట్లాగే ఈరోజు సాయంకాలం మరి అందరి ఓనర్స్తో, అంటే హోల్సేలరు, రిటైలరు, డీలర్స్తో ఒక మీటింగ్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. మరి ప్రభుత్వం వారైతే మనకి కందిపప్పు 160 రూపాయలకి మరి అమ్మమని, అంటే 160 రూపాయలు దేశీ క్వాలిటీ మనకి అమ్మమని చెప్పడం జరిగింది. అట్లాగే రైస్ వచ్చేసరికి 49 రూపాయలు ఒక వెరైటీ, 48 రూపాయలు కేజీ ఒక వెరైటీ మరి అమ్మడానికి మరి ఈ నిన్నటి రోజు మీటింగు మరి పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో మరి ఈ హోల్సేలర్లు, డీలర్స్ అందరితో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటికి కూడా అక్కడ గౌరవ మంత్రి గారి ఆధ్వర్యంలో సివిల్ సప్లై కమిషనర్ వారి సమక్షంలో మరి వాళ్ళందరూ కూడా ఒప్పుకోవడం జరిగింది. ప్రజలకి ఈ ధరలు సరసమైన ధరల్లో ఉండేటట్టు, అట్లాగే మార్కెట్ ఇంటర్వెన్షన్ అవసరమైతే మేము కూడా చర్యలు తీసుకునేటట్టు మరి ప్రభుత్వం వారు ఆదేశాలు జారీ చేశారు. సో మరి కలెక్టర్, సివిల్ సప్లైస్ అందరు కూడా దీని మీద తగిన చర్యలు తీసుకోమని మాకు ఈరోజు కూడా ఆదేశాలు ఇచ్చారు. వినియోగదారులు కానీ, వినియోగదారులకి నాణ్యమైనటువంటి సరుకులు, ఈ 3 కమోడిటీస్, అంటే రైసు, ఫైన్ క్వాలిటీ, మామూలు క్వాలిటీ, అట్లాగే రెడ్ గ్రామ్, ఈ 3 కమోడిటీస్ సరసమైన ధరలో ఉండేటట్టు మరి మనము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మండలంలో ఎటువంటి ప్రజా సమస్యలు ఉన్నా అధికారులు తక్షణమే స్పందించి వాటిని పరిష్కరించాలని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అధికారులకు సూచించారు. కొమరోలు మండల అభివృద్ధి కార్యాలయంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో మండలంలోని పలు సమస్యలపై ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సంబంధిత అధికారులతో చర్చించారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ఏవైనా సమస్యలు తలెత్తితే తక్షణమే అధికారులు తన దృష్టికి తీసుకురావాలని కోరారు. మండలాన్ని అభివృద్ధి చేసేందుకు అధికారులు సహాయ సహకారాలు అందించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కామూరి అమూల్యతో పాటు వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎక్కడైనా వేరే చోట పెడితే బాగుంటుందని చెప్తుంది, ఎందుకంటే వాళ్ళు దూరంగా అటు పెట్టిన పెడుతున్నారు.
చేస్తాము. కానీ ఆఫీస్ కి మాత్రం గోధుమ సంచులు అనేవి ప్రతి 6 మంత్స్ ఒకసారి కార్యాలయానికి అందించుతారు. ఈ అటపట్టి అయితే ఆ కార్యాలయానికి అందాల్సిన అవసరం లేదు. చెన్నెండి ఇన్ఫెక్షన్ సెట్లు ఇంప్లిమెంట్ చేస్తున్నారు సార్. ఈ కాలంలో డయేరియా ద్వారా అక్కడ డయేరియా అంటే మా మధ్య కాలం మార్పిడి కదా సార్. ఇప్పుడు సమయం అరవిట్లో ఎక్కువగా మనకి కొరలు మద్దలు కంది నోళ్ళు అనేవి సాగు చేయడం జరిగింది. ఈ పంటలన్నింటినీ కూడా ఈ పంట నమోదు చేయడం జరుగుతుంది. మరొక వారం 10 రోజుల్లో మాట్లాడాను బీపీఓ గారితో కూడా నేను మాట్లాడాను. 10 లక్షల రూపాయలు వారికి ఎంతో సాంక్షన్ చేశారు, అకౌంట్ కూడా వేశారని చెప్పారు. ఇంకా 12 లక్షల రూపాయలు వాళ్ళకి ఇస్తే వారికి సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయంటే ఆ డబ్బులు కూడా 4 రోజుల్లో వేస్తారని చెప్పారు. వారి జీతాలకు సంబంధించిన సమస్య వెంటనే పరిష్కారం అయ్యేలాగా మనం చర్య తీసుకుని ఇమ్మీడియట్ గా చెత్త సమస్య అనేటువంటిది రాకుండా గ్రామాలలో పారిశుద్ధ లోపం అనేది లేకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా నేను ఇప్పుడే గారిని కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా కొమరోలు మండల సమిత డిపార్ట్మెంట్కి అన్ని విధాలుగా నేను కార్యం కృషి చేశాను. నేను గతవైపు చర్యల అభివృద్ధి కాదు, ఈ ప్రాంతంలో మౌలిక వసతుల కల్పన ద్వారా ఒక స్టేడియం కానివ్వండి, షాదుఖానా కానివ్వండి, కాఫీ భవనాలు కానివ్వండి, డీసీ భవనాలు కానివ్వండి, లేకపోతే మన యొక్క మండలంలో ఏ కార్యక్రమమైనా కూడా నియోజకవర్గంలో మండలాన్ని భిన్నంగా ముందుకు తీసుకొని పోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఇంకొక విషయం ఏంటంటే ఈ మండల సర్వసభ్య సమావేశంలో చాలా విషయాలు నేను చర్చ చేసుకోవాలి. నెక్స్ట్ మీటింగ్ కూడా నేను తప్పకుండా అటెండ్ అవుతాను. నేను అధికారులు నేను కోరుతున్నటువంటిది ఏంటంటే సమాచారాన్ని మీరు ఏదైతే ఇక్కడ మాట్లాడినటువంటి సమాచారాన్ని మినిట్స్ నుండి అంటే ఎంటర్ చేసుకుని ఉంటారు. పరిష్కరించబడినటువంటి కానివ్వండి, వాటిని ఏం యాక్షన్ తీసుకున్నారనేటువంటిది కూడా సభ్యులందరికీ ముందుగా ఎంపీ గారికి అలాగే మిగతా గౌరవ సభ్యులందరికీ కూడా నేను అందజేయవలసిందిగా అధికారులను సందర్భం. రానున్న వర్షాకాలంలో నగరంపై ప్రత్యేక దృష్టి సారించాలని శానిటేషన్ అధికారులను కమిషనర్ యశ్వంతరావు ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో శానిటేషన్ అధికారులు సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఎక్కడ మురుగునీరు నిల్వలేకుండా చూడాలని, అలాగే నగరంలో ఎక్కడ చెత్త లేకుండా రోజు తీసివేయాలని కోరారు. నగరంలో వర్షపు నీరు నిలబడకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. శివారు కాలనీల్లో బ్లీచింగ్ చల్లాలని, సిబ్బందిని సమన్వయం చేసుకోవాలని తెలిపారు. సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ రవీంద్ర, శానిటేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆర్టీసీ డ్రైవర్లు, సిబ్బంది సకాలంలో కేఎంపీఎల్ ఆయిల్ ఈపీకే 100% సాధించిన సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్లోని గ్యారేజ్ పాయింట్ వద్ద ఆదర్శ ఉద్యోగుల అభినందన సభా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిపో మేనేజర్ ధర్మవరపు శ్రీనివాసులు పాల్గొన్నారు. జూన్ నెలలో ఆర్టీసీకి సకాలంలో కేఎంపీఎల్ ఆయిల్ ఈపీకే 100% సాధించి లాభాలు తీసుకువచ్చిన 8 మంది ఆర్టీసీ సిబ్బందికి ప్రశంసా పత్రాలతో కూడిన అవార్డులను అందజేశారు. ఆర్టీసీ సిబ్బందికి ఇచ్చిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేస్తూ ఆదాయం తీసుకురావడానికి సిబ్బంది ఎంతో కష్టపడి పనిచేస్తున్నారని డిపో మేనేజర్ శ్రీనివాసులు తెలిపారు. ప్రజలు సురక్షితంగా ప్రయాణం చేయాలంటే ఆర్టీసీలో ప్రయాణం చేయవచ్చని, వారిని గమ్య స్థానాలకు సురక్షితంగా తీసుకువెళ్తున్నారన్నారు. ఇటీవల ఆర్టీసీలో 2 కొత్త బస్సులను ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ ప్రారంభించడం జరిగిందని, త్వరలో మరో 7 కొత్త బస్సులు వస్తున్నాయని తెలిపారు. కండక్టర్లు పిఎస్ రావు, ఎంఎస్ రావు, ఓవి రమణమ్మ, ఎంపీ రెడ్డి, వై సాంబయ్య, కేవీఎస్ రావు, డ్రైవర్లు వై రమణయ్య, డి బ్రహ్మయ్యలకు డిపో మేనేజర్ అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ ఎస్ విజయ, ట్రాఫిక్ సూపరింటెండెంట్ ఆర్ఎం నాయక్, ఏఎస్ఐ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు జూన్ మాసమునందు మంచి ప్రతిభ కనపరిచి వాళ్ళ వాళ్ళ సర్వీసుల్లో ఎక్కువ ఆదాయం తీసుకొచ్చిన వాళ్ళకి, అట్లానే డీజిల్ ఎక్కువ ఆదా చేసిన వాళ్ళ డ్రైవర్లను కూడా ఈరోజు సత్కరించడం జరిగింది. ఇందులో ప్రతి వాళ్ళు కూడా మా వాళ్ళు కష్టపడి డిపో అభివృద్ధికి ఎంతో సహకరిస్తున్నారు. మామూలుగా ప్రతి సంవత్సరం కూడా డిజిటల్ చార్ట్ సర్వే వేస్తారు, అంటే కంప్యూటర్ సిస్టమ్ ద్వారా డ్యూటీలు అలాట్ అయిపోతాయి వాళ్ళకి. వాళ్ళు కోరుకున్న దానికి సంవత్సరం మొత్తం కూడా వాళ్ళు ఏదైతే డ్యూటీలు ఎన్నుకున్నారో ఆ డ్యూటీలే వాళ్ళకి పడుతూ, అంటే మాన్యువల్గా వేసేది లేకుండా ఆటోమేటిక్ కంప్యూటర్ వచ్చే సిస్టమ్ను కూడా ఇంప్లిమెంట్ చేసింది ఆర్టీసీలో. దాన్ని నిన్న నుంచి మళ్ళీ కొత్త చార్ట్ వేయడం జరిగింది. ఈ కొత్త చార్ట్లు వేయడం వల్ల వాళ్ళకి ఆ రోడ్డు మీద అవగాహన, ట్రాఫిక్ పాయింట్ల మీద కూడా మంచి అవగాహన ఉండి డిపో ఆదాయాన్ని పెంచడానికి మంచి సహకారం ఉంటుంది. ఆ కృషిని వాళ్ళు చేసి డిపో ఆదాయాన్ని మరింత అభివృద్ధి చేస్తారని కోరుకుంటాను. అట్లానే ప్రేక్షకులకి, సత్యా టీవీ ప్రేక్షకులందరికీ నేను తెలియజేసేది అంటే ఆర్టీసీలో మంచి మంచి కొత్త కొత్త వెహికల్స్ వస్తున్నాయి. నిన్న కూడా మన ఎమ్మెల్యే గారు స్టార్ట్ చేసిన ఒక రెండు బండ్లు, ఇంకా ఈ నెలలో కూడా ఇంకొక 7 బండ్లు దాకా వచ్చే అవకాశం ఉన్నది. కొత్త బస్సు సర్వీసులు వస్తాయి, సర్వీసులు కూడా పెంచుతూ ఉన్నారు. వీటిని వినియోగించుకొని ఆర్టీసీని పురోభివృద్ధికి అందరూ సహకరించుకునేగా కోరుతున్నాను. ఇక కొత్తపట్నం బస్టాండ్లోనే అన్న క్యాంటీన్ను జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ పరిశీలించారు. దాతలు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని జేసీ ప్రారంభించారు. పేదవాడి ఆకలి తీర్చేందుకు నగరంలోని కొత్తపట్నం బస్టాండ్లో ఉన్న అన్న క్యాంటీన్లోని కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఉచితంగా అన్నదానం అమలు చేయడం జరిగిందని నిర్వాహకులు రామకృష్ణ అన్నారు. నగరంలోని 7-8 డివిజన్ల తెలుగుదేశం పార్టీ నాయకుల సహకారంతో ప్రతిరోజు కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లో 400 మంది పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసేంతవరకు ఉచిత అన్నదాన కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు అనూష, 7-8 డివిజన్ల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నా పేరు కొండపాటి అనూష, ఒంగోలు నియోజకవర్గం మహిళా కార్యదర్శి. నేను బాన్సర్ల జనార్దన ఆదేశం మేరకు మేము ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాము. 7-8 డివిజన్లు కలిపి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. పార్టీ గెలిచిన కాడ నుంచి పెడుతున్నాం అండి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన కాడ నుంచి పెడుతున్నాం మేము. చంద్రబాబు నాయుడు గెలిచిన కాడ నుంచి, ప్రమాణ స్వీకారం చేసిన కాడ నుంచి దీన్ని పనిచేస్తున్నాము. రోజు స్వచ్ఛందంగా పార్టీ తరపు నుంచి అమౌంట్ ఏమి తీసుకోకుండా జనాలందరికీ రోజుకి 400 మందికి రోజు ఫ్రీగా భోజనం పెడుతున్నాము. ఇది మన జనార్దన్ గారి ఆదేశాల మేరకు రోజుకు ఒక దాత విరాళంగా ఇచ్చి ఈ అన్నా క్యాంటీన్ రన్ చేస్తున్నాము. సుస్థిర వ్యవసాయ పద్ధతుల ద్వారా పెరటి తోటలు పెంచుకోవడం ద్వారా కూరగాయలు, ఆకుకూరలు, విత్తనాలను తమ పెరట్లో రసాయనిక ఎరువులు, పురుగు మందులు ప్రమేయం లేకుండా సేంద్రియ పద్ధతులతో పండించిన కూరగాయలు, ఆకుకూరలు ఆహారంగా తీసుకోవాలని దర్శి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన పంటల శాస్త్రవేత్త డాక్టర్ ఎం శివ తెలిపారు. దళిత బహుజన రీసోర్స్ సెంటర్ ఏరియా కోఆర్డినేటర్ గోపనబోయిన వెంకట్రావు అధ్యక్షతన ముండ్లమూరు మండలం ఈదర గ్రామంలో 30 SC కుటుంబాలకు పెరటి తోట విత్తనాలు పంపిణీ చేశారు. చిరుధాన్యాల వాడకం ద్వారా మహిళలు సాధికారత,
పెరటి తోట పెంపకంపై అవగాహన పెంచుకొని దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలపై శాశ్వత విముక్తి పొందడానికి సహజ పద్ధతిలో పెంచిన కూరగాయలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని శాస్త్రవేత్త టి మానస తెలిపారు. కార్యక్రమం అనంతరం ఉద్యాన పంటల సాగు విధానంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో రైతులు సాగు చేస్తున్న మిరప పంటలలో వచ్చే తెగుళ్లకు సంబంధించి రైతుల సందేహాలను శాస్త్రవేత్తలు నివృత్తి చేశారు. కార్యక్రమంలో ముండ్లమూరు మండల వ్యవసాయ అధికారి ఎస్కే ఫారూక్, డిబిఆర్సీ రీజన్ కోఆర్డినేటర్ దార్ల కోటేశ్వరరావు, కృషి విజ్ఞాన కేంద్రం పశువుల విభాగం శాస్త్రవేత్త డాక్టర్ కె లీలాకృష్ణ, నల్లబోతు హనుమంతరావు, ఎం త్యాగరాజు తదితరులు పాల్గొన్నారు. అలా అవుతున్నాయనే చెప్పి వాళ్ళు ఎంత బిజీ లైఫ్ స్కెడ్యూల్ ఉన్నప్పటికీ వాళ్లే పెంచుకుంటారు. వాళ్ళు రోజు తీసుకోవాలి అనుకున్న వెజిటేబుల్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాళ్లే పెంచుకొని ఎటువంటి మందులు అలాంటివి ఏవి వేసుకోకుండా మోస్ట్లీ ఆర్గానిక్ వేలోనే వాళ్ళు వాళ్ళ కావాల్సిన ఆకుకూరలు అయితేనేమి, టొమాటోస్, చిన్న చిన్న వెజిటేబుల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ వాళ్ళ ఇళ్ళ దగ్గరే పెంచుకుంటారు. మీకు ఇంత ఆపర్చునిటీ ఉండి చక్కగా ఇంటి దగ్గర ఇంత ప్లేస్ పెట్టుకుంటారు. అలాగే సీడ్స్ ఫ్రీగానే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మీకు ఇలా ఇచ్చినవన్నీ మిస్యూజ్ చేసుకోకుండా ఈ ప్యాకెట్స్ అన్నీ మీరు మీ ఇంటి దగ్గర ఉన్న ప్లేస్లో వేసుకుంటే రేపు నెక్స్ట్ వచ్చే 2 మంత్స్లో టొమాటోస్ 150 నుండి 200 రూపీస్ కేజీ అవుతుంది కదా. ఆల్మోస్ట్ అది నాన్ వెజ్తో సమానంగా అయిపోతుంది. టొమాటోస్ వేసుకోకుండా ఏం కూర వండుకోలేం కదా మనం. ఎస్పెషల్లీ సౌత్ ఇండియా, మన సౌత్ ఇండియా మొత్తం టొమాటో లేని ఏ కూర వండాం. సో అంత డబ్బులు మనం ఖర్చు పెట్టుకునే బదులు ఇప్పుడు మీరు వేసుకున్నారనుకోండి, ఆ 2 నెలల్లో మీకు ఖచ్చితంగా టొమాటోస్ వస్తాయి. ఆ 1 నెల మీరు డబ్బులు సేవ్ చేసుకున్నట్లయితే బోల్డ్ అంత డబ్బులు మీకు అట్లీస్ట్ 1000 రూపాయలైనా మీరు సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఆ 1000 మీరు ఏదో ఒక దానికి ఉపయోగపెట్టుకోవచ్చు కదా, మీ ఫ్యామిలీలో ఏదో ఒక యూజ్ చేసుకోవచ్చు. సో ఇచ్చినవి మిస్యూజ్ చేసుకోకుండా అందరూ ప్రతి ఒక్కళ్ళు మీ ఇంటి దగ్గర నాటుకోండి. బేస్తవారిపేట పట్టణంలోనే రైతు భరోసా కేంద్రంలో దొంగలు రెచ్చిపోయారు. రైతు భరోసా కేంద్రం వెనుక భాగంలోనే తలుపును పగలగొట్టి లోపలికి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తులు 75,000 రూపాయలు విలువ చేసే ఎల్ఈడి టీవీతో పాటు 5 సీలింగ్ ఫ్యాన్లు, గ్యాస్ సిలిండర్, గ్యాస్ స్టవ్, రైస్ కుక్కర్ను చోరీ చేశారు. ఉదయాన్నే రైతు భరోసా కేంద్రాన్ని తెరిచేందుకు వచ్చిన అధికారులు కేంద్రంలో దొంగలు పడ్డారన్న విషయాన్ని గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ నరసింహారావు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒంగోలు రీజియన్ పరిధిలోనే పొగాకు ధర గరిష్టంగా కేజీ 365 రూపాయలు పలికిందని ఆర్ఎం లక్ష్మణరావు తెలిపారు. రీజియన్ పరిధిలోనే 4,734 బేళ్లు రాగా 3,906 బేళ్లు వ్యాపారులు కొనుగోలు చేశారు. 828 బేళ్లు వివిధ కారణాలతో తిరస్కరించారు. ఒంగోలు కొండేపి కేంద్రాల్లో 100వ రోజు వేలంపాట్లో 3,165 బేళ్లు రాగా 2,691 బేళ్లు వ్యాపారులు కొనుగోలు చేశారు. 400 కారణాలతో తిరస్కరించారు. అందులో కేజీ గరిష్టంగా ధర 365 రూపాయలు కాగా కనిష్టంగా 205 రూపాయలు, సరాసరి 329.93 రూపాయలు వచ్చిందని తెలిపారు. వెల్లంపల్లి, పొదిలి, కనిగిరి తదితర కేంద్రాల్లో 95వ రోజు వేలంపాట్లో 1569 బేళ్లు రాగా 1215 బేళ్లు కొనుగోలయ్యాయని తెలిపారు. సో 354 బేళ్లు వివిధ కారణాలతో తిరస్కరించారు. అందులో గరిష్టంగా 360, కనిష్ట ధర 307, సరాసరి 307.81 పలికింది. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. మనం నిజాయితీగా ఉన్నంత వరకు ఎవరి ముందు నటించాల్సిన అవసరం ఉండదు.
శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బుల్టిన్లో తిరిగి మళ్ళీ కలుద్దాం. నమస్కారం.